నమస్కారం. శ్రీ యాదాద్రి వార్తలకు స్వాగతం. భారత పార్లమెంట్లో 4 దశాబ్దాల పాటు వివిధ శాఖలకు మంత్రి పదవులు నిర్వహించి ఉప ప్రధానిగా దేశానికి ఎన్నో సేవలు అందించిన స్వాతంత్ర సమరయోధుడు, దళిత జనబాంధవుడు బాబు జగజీవన్ రామ్ 112వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు భువనగిరి పట్టణంలో మున్సిపల్ శాఖ వారి ఆధ్వర్యంలో జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. భువనగిరి పట్టణంలోని జగజీవనరామ్ చౌరాస్తా వద్ద గల జగజీవన్ రామ్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ శ్రీమతి అనితారామచంద్రన్, మున్సిపల్ చైర్పర్సన్ నువ్వుల ప్రసన్న, పలు పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు, దళిత సంఘాల నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అఖండ భారతావనికి తొలి దళిత ఉప ప్రధాని, బ్రిటిష్ ప్రభుత్వ హయాంలోని బీహార్ శాసనమండలి సభ్యునిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఒకవైపు కులం పేరు మీద జరుగుతున్న అణచివేతల్ని అధిగమిస్తూనే స్వాతంత్ర సాధనలో కీలక భూమిక వహించిన బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా ఈరోజు భువనగిరి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు సమర్పించారు. బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ, జగజీవన్ రామ్ దేశ సమైక్యతకు, సమగ్రతకు ఎలలేని కృషి చేశారని, భారత పార్లమెంటరీ వ్యవస్థ సంపూర్ణ విశ్వాసంతో తనకెన్ని బాధ్యతల్ని సమర్పించినా ఆ బాధ్యతలన్నింటినీ ఆత్మవిశ్వాసంతో నెరవేర్చిన మహానేత బాబు జగజీవన్ రామ్ ను నేటి సమాజం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పోతన ప్రమోద్ కుమార్, తంగలపల్లి రవికుమార్, బరే జహంగీర్, బీసుకుంట సత్యనారాయణ తదితర కాంగ్రెస్ వాదులు పాల్గొన్నారు. స్కూలింగ్
అయ్య అన్న వినట్లేదు. యాదాద్రి భువనగిరి జిల్లా బలిగొండ మండలంలోని పలు గ్రామాల్లో ఈరోజు భువనగిరి తెరాస పార్లమెంట్ అభ్యర్థి బూరా నర్సయ్య గౌడ్ గెలుపు కోసం శాసనసభ్యులు పైలశేఖర్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. బలిగొండ మండలంలోని లోతుకుంట, నరసయ్యగూడెం, అరూరు, గుర్రాపల్లి, వెంకటాపురం, భీమలకొండ, చిత్తాపురం గ్రామాలలో రోడ్ షోల ద్వారా పైల ప్రచారం నిర్వహిస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెరాస ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాల ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. ఈ అభివృద్ధి మరింతగా కొనసాగాలంటే తెరాస పార్లమెంట్ అభ్యర్థి బూరా నరసయ్యగౌడ్ గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మండల తెరాస నాయకులు పాల్గొన్నారు. కాబట్టి వచ్చిరు మనం అందరము వేరే పార్టీకి ఓటేస్తా మురిగిపోయే ప్రమాదం. ఎందుకంటే కాంగ్రెస్ రాదు, బీజేపీ రాదు, ఆ పార్టీల గురించి మనం ఎక్కువ కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ అందరూ ఏకతాటిగా కాలు గుర్తుకెయ్యాలి ఓటు. ఇంకో బాధ ఏంటంటే పోయినసారి మొన్న కొంచెం మనకు కాలు గుర్తుకు మన ఊర్లో తప్పబడే ఓట్లు. దయచేసి ఈసారి మన ఎమ్మెల్యే గారు నేను అభిమానంతో మన గ్రామ ప్రజలం అందరము ఏకదాటిగా కారు కొట్టేలా కోరుతున్నాను. రెండో విషయం ఏంటంటే మా ఊరికి ఒక పెద్ద ఇబ్బంది సార్, దయచేసి ఎమ్మెల్యే గారు మరీ జరుపుకోవచ్చు దృష్టి పెట్టుకోవాలి. మాకు ఒక ఎడారిగా మారిపోయింది మా గ్రామం. సాగునీరు అనేది ఏమాత్రం లేదు, త్రాగునీరు ఉంది. మీరు లిఫ్ట్ ద్వారా చూస్తారా లేకుంటే భీమలింగం ఎక్స్టెన్షన్ చేయిస్తారా, దయచేసి అదొక దృష్టిలో పెట్టుకోవాలి. రెండోది ఏంటంటే ఊళ్ళో సీసీ రోడ్లు లేవు, ఏమాత్రం డ్రైనేజీ లేదు. చిత్తాపూర్ టు వెంబ్లకొండకు బీటీ రోడ్ కావాలి. ఇవన్నీ దయచేసి దృష్టిలో పెట్టుకొని సారు చేస్తాడని నమ్మకం కూడా మాకున్నది కాబట్టి చేయగలరని మనవి చేస్తూ నాకు అవకాశం పెద్దలు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒక నిమిషం మా గ్రామ సర్పంచ్ అంతిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎందుకు అంటే ప్రజలు ఒక నమ్మకం పెట్టుకోరు, ఎమ్మెల్యే గారు పనిచేస్తారు, ఎవరికి సర్పంచ్ ఇస్తే చేస్తారు, అంజిరెడ్డి గారు అదే పార్టీ కాబట్టి ఆయన సరే ఎమ్మెల్యే గారు పనిచేస్తారనేది ఒక నమ్మకం ఉండి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కూడా ప్రజలకు అందరికీ అన్ని పార్టీల వారికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. రెండవది తీర్మానం చేసుకుంటే సంతోషం. మన సర్పంచ్ అంజిరెడ్డి గారు, మన ఎంపీటీసీ గారు వచ్చారు, చాలా మంది వివిధ గ్రామ పార్టీలు అందరూ వచ్చారు. ఒకటే మా ఆశయం ఏంటంటే నీళ్లు లేక చాలా కష్టంగా ఉంది. భీమలం ఇవి ఎక్స్టెన్షన్ కానీ లిఫ్ట్ కానీ అయితే కానీ నీళ్లు కావు అని చెప్పిండు. దానికోసం మాత్రమే నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నదని చెప్పిండు. ఫస్ట్ అంజలి రాగానే ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సర్పంచ్కి, మీ గ్రామానికి ఈ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్ అయిపోగానే ఒక 15 లక్షల రూపాయలు మీకు సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, ఇమ్మీడియట్లీ ఒక 15 లక్షల రూపాయలు ఇస్తా. తద్వారా గతం నేను చూసినా ఇప్పుడు చాలా వరకు డెవలప్మెంట్ ఇంకా కూడా ఇంకేమైనా ఇంకా సీసీ రోడ్లు డ్రైనేజ్ కావాలంటే 15 లక్షలు అయిపోయిన తర్వాత మళ్ళీ మీ సర్పంచ్ ద్వారా మళ్ళీ కూడా కావాలంటే కూడా మళ్ళీ మీ గ్రామానికి ఇస్తా. ఎందుకంటే చిత్తాపురం గ్రామ ప్రజలంతా కూడా పార్టీలకు అతీతంగా అందరు ఎప్పుడు వచ్చినా కూడా మంచి ప్రేమతో ఆహ్వానించుకుంటూ ఈ కార్యక్రమం జరుపుకున్నందుకు ముఖ్యంగా మీ అందరికీ కూడా పేరు నమస్కారం చేస్తూ ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క ఆలోచనకు అనుగుణంగా మనంతా పనిచేయాలి. మన ముఖ్యమంత్రి ఆలోచన ఏంటంటే గడిచిన 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు ఒక పైసా రాలేదమ్మా. అంటే అలా గ్రామ పంచాయతీ చిన్న చేసినప్పుడు అది పాజిటివ్ లేదని చెప్పి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చిన్న చిన్న గ్రామాలు కూడా గ్రామ పంచాయతీ ఎప్పుడూ కృతజ్ఞత పడుతూ ఉండాలి. అలాగే మనందరూ తెలుసు
గతంలో మీరంతా కూడా 2 ఓట్లు వేసారు ఒక ఎమ్మెల్యేకి ఎంపీకి, కానీ ఈసారి ఓన్లీ ఎమ్మెల్యేకే వేసారు. ఇంకొక ఓటు పార్లమెంట్ సభ్యుడైన డాక్టర్ బూర నరసేగుడు ఎంపీకి ఓటేయాల అవసరం ఉంది. April 11 నాడు ఓటేయాలి. మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం 16 ఎంపీ సీట్లు కలిసి తద్వారా ఢిల్లీలో కేంద్రంలో పరిపాలనలో భాగస్వాములై మన తెలంగాణకు నిధులు తీసుకురావడానికి మన ముఖ్యమంత్రి యొక్క ఆశయం. ఆయన ఆశయకు అనుగుణంగా, ఆలోచనకు అనుగుణంగా మనమంతా కూడా ఆయన అడుగులు వేస్తూ పోవాల్సిన అవసరం ఉంది. అటు మన తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది. ఏ వేరే ఏ పార్టీ చేసినా వాళ్ళ వాళ్ళకు లాభం తప్ప మనకు వస్తున్న లాభం ఏముంటుంది? మన ఇంటి పార్టీ, మన పార్టీ, మన కార్మికులు, మన ముఖ్యమంత్రి. అక్కడ నేను ముఖ్యమంత్రి నుండి ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాం. మళ్ళీ మన డాక్టర్ బూర నరసేగుడు ఓటేస్తే మనందరం కూడా బాగుపడతాం. కానీ ఒక మన 1,000 రూపాయలు పే చేస్తే 5 లక్షల రూపాయలు బీమా పథకం కూడా వచ్చారు. అలాంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బూర నరసేగుడు గారు. మన తెలంగాణ కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం పార్లమెంట్ ఎన్నోసార్లు మన తెలంగాణ కోసం మాట్లాడిన వ్యక్తి మన బూర నరసేగుడు గారు. టికెట్ ఇచ్చి మనమంతా కాపాడుకోవాలి మీరంతా అని చెప్పి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన మీద భారం మోపిండు. దాన్ని మనం అంతా కూడా April 11 నాడు కారుగుర్తు కోటి సత్యాగ్రహం మేరకు గెలిపించుకోవాలి. మొన్న ఎలక్షన్స్లో మీ అందరికీ ఎప్పిస్తున్నాం, అది ఇప్పుడు 3,016 రూపాయల పెన్షన్ ఈ ఎలక్షన్ చచ్చిపోగానే ఇచ్చేస్తాం. అలాగే చాలా వరకు అమ్మలక్కలు కూడా మా ఆయన 57 ఉన్నా కూడా మా ఆయనకు 65 వచ్చినాయి పెన్షన్ వస్తలేదని చాలామంది కూడా అనేది. అందుకోసం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 57 ఏళ్ళు నిన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్స్ ఇస్తున్నాడు. 57 ఏళ్ళు చెప్తారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఈరోజు భువనగిరి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలుపును కోరుతూ భువనగిరి పట్టణంలోని పోత్పెట్ ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. భువనగిరి పట్టణంలోని ఆజాద్ రోడ్ నుండి హైదరాబాద్ చౌరస్తా వరకు అలాగే 1, 28, 29, 30 వార్డులలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గరీబీ హఠాబో నినాదాన్ని అమలుపరుచుకోవాలంటే భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలంతా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, బీసుకుంట సత్యనారాయణ, పోతంశెట్టి వెంకటేశ్వర్లు, తంగళపల్లి రవికుమార్, బర్ర జహంగీర్, మహమ్మద్ తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో గెలవాలి. ముందు సహకారంగా పార్టీకి రైతంగా తెలంగాణ గారిని గెలిపించుకొని భువనగిరిలో అత్యంత మెజార్టీని తీసుకురావడం కోసం ఎంఆర్పిఎస్ నాయకులు కూడా బూతులను పంచుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు దేవేందర్ మాది గారు మాట్లాడారు. పూర్తిగా సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కోసం కూడా
తన యొక్క మంత్రి పదవిని త్యాగం చేసినటువంటి ఘనత కొమటడి వెంకటరెడ్డి గారిని సమూహంగా తెలియజేస్తూ, అదేవిధంగా బూరు నరసయ్య గౌడ్ గారు 5 సంవత్సరాలు అవుతున్నా కూడా అని అసలు బూరు అనేది కూడా అసలు ఎవరికి తెలియదు, కొన్ని కొన్ని కింది స్థాయిలో కింది గ్రామాలలో కూడా అసలు బూరు నరసయ్య ఏం చేసిండు, ఏం సంక్షేమ పథకాలు అమలు చేసినటువంటి ఎవరికి తెలియదు. కాబట్టి మనమంతా కూడా కొమటరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా గెలిపించవలసిందిగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన తెలియజేస్తూ ఈ అవకాశం సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలియజేస్తూ ఈరోజు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి కొమటరెడ్డి వెంకటరెడ్డి గారికి కూడా మాదిగ రిజర్వేషన్ పోరాటం పక్షాన పూర్తి మద్దతు ఇవ్వడం జరిగింది. మొన్న 1వ తారీఖు నాడు జరిగిన మందకృష్ణ మాది గారి నాయకత్వంలో భువనగిరిలో విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవిని త్యాగం చేసినటువంటి కొమటరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా పూర్తి మద్దతుగా ప్రకటించడం జరిగింది. నేపథ్యంలో ఉన్నటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మాదిగలు కూడా ఈ యొక్క కొమటరెడ్డి వెంకటరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని గెలిపించాలని ప్రజలందరినీ వేడుకుంటున్నాము. అదేవిధంగా రాహుల్ గాంధీ ప్రధాని అయినట్టయితే ప్రతి ఇంటికి పేద కుటుంబానికి 6,000 రూపాయలు ప్రతి నెల ఇచ్చే విధంగా మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ పెట్టారు. కావున ఈ యొక్క మేనిఫెస్టో పేదలకు అనుగుణంగా ఉంది. చెయ్యి గుర్తుకు ఓటు వేసి ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజలందరూ కంకణబద్ధులై ఉన్నారని తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. కావలవంతు మనుషులకు కూడా బూరే నరసయ్య గౌడ్ తెలియదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు వాళ్ళకి ఎంతో పట్టుత్వం ఉంది, గట్టితనం ఉంది. కాబట్టి కోమటిరెడ్డి గారిని మనం ఈసారి ఎంపీగా గెలిపించి మన సొంత మన కర్తవ్యం నెరవేర్చుకోవాలి. పట్టుదలతోని అందరూ ఐకమత్యంగా ఉండి ప్రతి మనిషి ఒక తన వంతు పని తను చేసుకుంటూ పోతూ వెంకరెడ్డి గారిని కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిపించుకోవడం కోసం భువనగిరి పట్టణంలో దాదాపుగా 15 వార్డులు ఈరోజు భువనగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అర్బన్ కాలనీలోని 1వ వార్డు మరియు 30వ వార్డు 29వ వార్డు ఠాగూర్ రోడ్డు ఆజాద్ రోడ్ నుంచి నేరుగా ఈరోజు పాండీనగర్ వరకు జరుగుతున్నటువంటి ఈ యొక్క ఇంటింటి ప్రచార కార్యక్రమానికి కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో అల్ల కల్లోలాన్ని సృష్టించి అత్యవసర ఎమర్జెన్సీని, ఆర్థిక ఎమర్జెన్సీని సృష్టించి పేద బడుగు బలహీన వర్గాల మీద, మైనార్టీ వర్గాల మీద నరేంద్ర మోడీ ప్రభావం పూర్తిగా ఈ యొక్క ప్రజల యొక్క అస్తవ్యస్తాన్ని గురి చేసినందుకు నేడు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో 2019 భారతదేశంలో కాంగ్రెస్ పతాకాన్ని ఎగిరేసి ఎర్రకోట పైన మన రాహుల్ గాంధీ జెండాను ఎగిరేయించుకోవాలంటే పేద మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఏదో బృహత్తరమైనటువంటి గరీబీ అటావో పథకాన్ని, న్యాయాన్ని పథకాన్ని రాహుల్ గాంధీ గారు ప్రవేశపెట్టబోతున్నారు. పేద నిరుపేదలందరూ కూడా యావత్తు భారతదేశంలో 3,60,00,000 మందికి నెలకు 6,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 72,00,000 ఇచ్చేటువంటి స్కీమును ప్రకటించింది. కాబట్టి అర్బన్ కాలనీలో ఉన్నటువంటి నిరుపేదలందరూ కూడా ఇంత పెద్ద కాలనీని కూడా ఆనాడు ఇందిరమ్మ గారు ఏదైతే ప్రవేశపెట్టిన పథకాల ద్వారా, గరీబీ అటావో నిధం ద్వారానే ఈ కాలనీ ఏర్పడ్డది. ఈ కాలనీలో ఉన్నటువంటి జీవన విధానం, రోజు కూలీనాలు చేసుకునే వాళ్ళు హైదరాబాద్ మహానగరానికి వెళ్ళి పొట్ట చేత పట్టుకొని వస్తున్నా కూడా వాళ్ళ పెరిగిన ధరల మీద నరేంద్ర మోడీ ప్రభావం వల్ల పేద ప్రజలందరూ కూడా వాళ్ళ జీవన మరణ సమస్యగా ఉండి దానికోసం ఈనాడు దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే జోపన ఆనాడు నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు ఏ రకంగానైతే పరిపాలన సాగించారో ఈనాడు రాహుల్ గాంధీ గారు కూడా పేద ప్రజలకు నెలకు 6,000 రూపాయలు ఇచ్చి పేద కుటుంబాలను ఆదుకోవడం జరుగుతుంది. కాబట్టి పేద ప్రజలందరూ కూడా ముఖ్యంగా అర్బన్ కాలనీ, అదేవిధంగా శ్రీరామ్ నగర్,
అదే ఠాగూర్ రోడ్లో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి హస్తం గుర్తుపైన 11వ తారీఖు నాడు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి ఈ యొక్క భారతదేశం యొక్క జనజీవనం యొక్క ప్రభావాన్ని చూపి లౌకిక రాజ్యాన్ని మతతత్వ రాజ్యాన్ని పోగొట్టి లౌకిక రాజ్యాన్ని తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా వీరందరూ కూడా హస్తం గుర్తుపైన ఓటేసి వెంకటరెడ్డి గారిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొరడుపాక గ్రామంలోని ఈఎంవీఆర్ గార్డెన్లో మండల కాంగ్రెస్ వారి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార సభను నిర్వహించారు. కొరడుపాకలోని ప్రచార సభ నిర్వహణలో భాగంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మండల నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పెట్రోల్ బంక్ నుండి సమావేశ స్థలం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సమావేశంలో మండల కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ టీఆర్ఎస్ చెప్పే మాయ మాటలను నమ్మకుండా ఈ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు సొంతం సోములు తన అనుచర గణంతో కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. జరగబోయే భువనగిరి పార్లమెంట్ ఎలక్షన్ కు సంబంధించి ముఖ్యంగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని యావత్ ప్రజానికానికి నేను అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మెంబర్గా మరి అదేవిధంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నేను ఒకటే మనవి చేయదలుచుకున్నా. కేసీఆర్ గారు కేవలం మాయ మాటలు చెప్పి వాస్తవానికి ఏదైతే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో అమ్మ సోనియమ్మ అందరికీ తెలుసు ఎంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఏ విధంగా పార్లమెంట్ బిల్ పాస్ చేసిందో మనం కళ్ళారా చూసినటువంటి పరిస్థితి. మరి అలాంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ గత 5 సంవత్సరాల పరిపాలనలో కేవలం మాయ మాటలు మాట్లాడి ప్రజలకు ఇచ్చినటువంటి ఒక హామీ కూడా నెరవేర్చకుండా మరి మభ్యపెట్టి సమస్యలను పక్కదారి పట్టించి మరి కొత్త కొత్త ఏదేదో విషయాలు మాట్లాడి ప్రజలను మోసం చేయడం తప్ప వాస్తవానికి ప్రజలకైతే ఏదైతే కావాలో అటువంటి అభివృద్ధి ఎక్కడ కూడా జరగట్లేదని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. అదేవిధంగా వాస్తవానికి ఏదైతే ఈ 4.5 సంవత్సరాలలో టీఆర్ఎస్ తరఫున గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యులు ఆనాడు తెలంగాణ ఇష్యూ చేస్తే జనాభా ప్రతిపాదన ఇక్కడ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం ఉన్నా కూడా దానికి ముడిపెట్టి కేంద్రానికి పంపించినటువంటి కేసీఆర్
గిరిజనులు ద్రోహిణలు కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మరి మా గిరిజన బిడ్డలకు 3 ఎకరాల భూమి వెళ్ళడం, మరి ఆ 1 ఎకరం భూమి కూడా ఎక్కడ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మా లంబాడ, మా అక్కలు, మా చెల్లెలు, మా అన్నదమ్ములు కూడా ఈనాడు ఎంతో అభివృద్ధికి దూరమైనటువంటి పరిస్థితి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మరి ఆనాడు తెలంగాణ రాష్ట్రం కొరకు ముందు రిజర్వేషన్ పెంచి ఉంటే ఈనాడు మా గిరిజన బిడ్డలు ఈనాడు ఇంజనీరింగ్ చదువుకుంటుంటే, ఈనాడు మెడికల్ MBBS చేసుకోవడానికి కానీ మరి ఉన్నత విద్య అభ్యసించడానికి రిజర్వేషన్ 3.4% కోల్పోయినటువంటి పరిస్థితి. భువనగిరి పార్లమెంట్ లో ఉన్నటువంటి ఓటర్ మహాశయులు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ప్రతి ఒక్క సమయంలో అన్ని వేళలో 24 గంటలు అందుబాటులో ఉండి అండదండగా ఉండేటువంటి నాయకులు కోమటిరెడ్డి బ్రదర్స్ కాబట్టి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీకు అన్ని సమస్యలకు కానీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కొరకు వారు తోడ్పడుతున్నారు కాబట్టి, భాగస్వాములు అవుతున్నారు కాబట్టి వారికి పట్టం కట్టండి. ఈ ప్రాంతం సత్యాల సామరం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు న్యాయం చేసేటువంటి నాయకత్వం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వారి నాయకత్వాన్ని బలోపేతం చేసి వారి మెజార్టీతో చెయ్యి గుర్తుకు ఓటేసి గెలిపించాలని కూడా ఈ సందర్భంగా పనిచేస్తూ మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరోసారి పేరు పేరు నమస్కారం. జై జై కాంగ్రెస్. అలా సహకారానికి ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట సమితిని స్థాపించడానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కవులు, కళాకారులు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, విద్యార్థులు అందరూ ఉద్యోగాలు లేక కర్మకు విలువలాడుతున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని క్రియాశీలకంగా ఎంతో మంది ఇక్కడ వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి అమరులై ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే ఇవాళ కేసీఆర్ కుటుంబ పాలన చేసుకుంటూ ఇవాళ అమరవీరులను కనీసం వాళ్ళని గుర్తించకుండా అమరవీరులను వాళ్ళ త్యాగాల కనీసం విలువ ఇవ్వకుండా ఇవాళ ప్రజా సంఘాన్ని, కుల సంఘాన్ని ఇవాళ ముక్త కంఠంతో అన్ని సంఘాలు కూడా ఎందుకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా కుటుంబ పాలన చేస్తున్నావు అని ప్రశ్నించినా కూడా ఉక్కు పాదంతో అణిచివేస్తున్నాడే. కాబట్టి మేము ఈ భువనగిరి ప్రజల్ని కొడుతున్నాం. మీరు ఏ విధంగా అయితే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఎంతో క్రియాశీలకంగా ప్రోగ్రెసివ్ గా ఆ రోజు నిర్మాణం చేసి ఈ గడ్డ నుంచి తెలంగాణ ద్రోహుల్ని తరిమినట్టు ఇవాళ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ఓడించి ముఖ్యంగా కేసీఆర్ని మనం అభ్యర్థి విషయంలో కానీ ఎక్కడ ఆలోచించకుండా ఇవాళ కేసీఆర్ నియంత్ర పాలన అడ్డుకట్ట వేయాలంటే ప్రజల యొక్క మనోభావాలను ఇవాళ ముద్రించే ప్రభుత్వాన్ని తరమడానికి మనం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భారీ నిజం. ఈ వార్త మీతో సమాప్తం. నమస్కారం.